దయచేసి ఎవరు స్టేజ్ మీద రావద్దండి, స్టేజ్ మీద దయచేసి నెట్ అవుతుంది ప్లీజ్. స్వాగతం సుస్వాగతం, దయచేసి స్టేజ్ మీద అర్థం చేసుకోండి, ముందుకెళ్ళాలని అందరు ముందుకెళ్ళాలి, అందరు ముందుకెళ్ళాలి, అందరు ముందుకెళ్ళాలి. చాలు చాలు, హలో హలో, వెహికల్ ముందుకు పోనీయండి, వెహికల్ ముందుకు పోనీ. స్వాగతం సుస్వాగతం మన అన్నగారు, స్వాగతం సుస్వాగతం. దయచేసి ఒక్క నిమిషం, జై తెలంగాణ, స్వాగతం సుస్వాగతం కేసీఆర్ అన్నగారికి. మన అల్లాపూర్ జై తెలంగాణ, మన వేసు అన్న ఇక్కడ అన్న ఆపండి, రైట్ సైడ్ రైట్ సైడ్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, మరణాడు మరణాడు. ఏమైతుందో హైదరాబాద్ లో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన లక్షల మంది ఉన్నారు. మరి టీఆర్ఎస్ వాళ్ళ అధికారులకు వస్తే ఏమైతుందో అని కొన్ని అనుమానాలు ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలను అన్నదమ్ములను అడుగుతున్నా, గుండె మీద చేసుకుని ఆలోచించండి, ఆరేళ్లకి ఇప్పటికి హైదరాబాద్ ముంగటమైందా లేదా అనేందుకు ఇవో మీ ఎంత కడుతున్న 400 కోట్ల రూపాయలతో కడుతున్న ఈ బాలనగర్ బ్రిడ్జ్ ఇది అడుగుతున్నాను. 400 కోట్లు పేదవాడికి బస్తీలో సుస్థితి చేస్తే ఆరోగ్యం బాగాలేకపోతే 350 బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానుపైతే కేసీఆర్ కిట్, లగ్నం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, 116 రూపాయలు రేషన్ బియ్యం చెప్పుకుంటే పోతే ఒకటి రెండు కాదు. ఇలా కొంతమంది వస్తున్నారు మాట్లాడుతున్నారు, ఏమేమో చేస్తామని చెప్తున్నారు. ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, 3 ఎక్కినా పర్వాలేదు, 4 ఎక్కినా పర్వాలేదు, తాగి నడిపినా పర్వాలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ పార్టీ వాళ్ళు కాదా, ఈ పెద్ద మనుషులు కాదా మమ్మల్ని గెలిపింది ఢిల్లీలో 15 లక్షల రూపాయలు ఇస్తాం మీ అకౌంట్ లో అని చెప్పింది వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినాయి 15 లక్షలు, ఎవరికన్నొక్కలకు వచ్చినాయి ఈ దేశంలో, మళ్ళీ వాళ్ళే ఆలోచి నరుకుతున్నారు. ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా. మన హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన కొడితే ఖాళీలు ఖాళీలకు ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ గారు అవన్నీ చూసి పేదవారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో 10,000 రూపాయల చొప్పున 650,000 మందికి 650 కోట్లు ఇచ్చినాం. ఇంకేదో చేస్తాం, మో చేతికి బెల్లం పెడతాం, అరచేతిలో వైకుంఠం చూపెడతామని డైలాగులు కొడితే నమ్ముదామా? ఆలోచించండి. కెలికి కయ్యం పెట్టుకొని, కెలికి కయ్యం పెట్టుకొని 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం అన్నదమ్ముల్లా ఉండే హైదరాబాదీల మధ్యన కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడున్న చిత్తారమ్మ వానికి రాదట, బల్కంపేట ఎల్లమ్మ వానికి రాదట, బిర్లా మందిర్ వానికి రాదట, తాడబండ్లో ఉండే అంజన్న వానికి రాదట, చార్మినార్ లో ఉండే భాగ్యలక్ష్మి కాడికి పోవాలి, అక్కడనే కలుపుకోవాలి. ఎందుకు? హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, గద్దప్ప ఇంకోటి తెలియదు. ఏం చేస్తావో చెప్పు, గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పు హైదరాబాద్. ఆరేళ్లలో ఏం చేసినావో చెప్పు, నన్ను అడిగితే 100 చెప్తా. ఆరేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్ కు? 1 రూపాయి అదనంగా వచ్చిందా? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అడగండి కిషన్ రెడ్డి గారిని ప్రచారానికి వస్తే. 2 ఏళ్ళైంది మీరు మంత్రి, 2 ఏళ్ళైంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి 1 రూపాయి పని హైదరాబాద్ కి? ఏదైనా చేసినవా ప్రత్యేకంగా ఒక్కటి చూపెట్టు. ఇక నన్ను అడిగితే ఈ బాలనగర్ బ్రిడ్జ్ చూపెడతా, అక్కడ కట్టిన ఇల్లు చూపెడతా, ఇంకా ఫతేనగర్ లో విస్తరిస్తున్న బ్రిడ్జ్ చూపెడతా, 100 చూపెడతా. ఇటువంటి మీరు చూపెట్టండి, ఒక్కటి ఒక్కటి చూపెట్టండి. వాళ్ళ లెక్క 15 లక్షలు ఇస్తామని దొంగ మాటలు చెప్పాం, కానీ ఎవరికైతే డబ్బులు రాలేదో మన వరద సాయం, వాళ్ళందరికీ కూడా 4 తారీఖు తర్వాత అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది.